గోల్కొండను అధిష్ఠించిన వీరుడు, భూస్వాముల దొరలో వెన్నులో వణుకు పుట్టించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి కోట కిలాషాపూర్ సందర్శనకి వాళ్ళు ఆంధ్ర పాలకులు తెలంగాణ చరిత్రను తెలంగాణ వీరులను పట్టించుకోలే మన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రులే నిర్లక్ష్యం వహించిందో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం వహిస్తుందని బహుశా బహుజనుల చరిత్ర బయటికి రావద్దని బహుజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది ప్రతి సందర్భంలో కనపడుతున్నది కోట విషయంలో కూడా మేము అదే అంటున్నాం ఈ బహుజనుల కోట అని బహుజనుల వీరుని ఒక చరిత్ర మళ్ళేడా బయటకు వస్తుందో అని ఒక చారిత్రక వీరుని కోట సందర్శన తీసుకునే సంకల్పం మీకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలి ఇవాళ కేంద్రం దగ్గరకు పోయి మొరపెట్టుకోవడం కాదు మీకు చాత కాకపోతే చెప్పండి మేమే కేంద్రానికి ఫండ్ తెచ్చి కోట నిర్మిస్తాం అంతేగాని దొంగ ఏడుపు లేచి మేము 4 కోట్లు శాంక్షన్ అని ఒకసారి కోటి నెల శాంక్షన్ అని చెప్పి దాదాపుగా సంవత్సరం అయింది కోట కూలి మంత్రి వచ్చిపోయిండు మంత్రి వచ్చిపోయి సంవత్సరానికి కూడా పనులు కాకపోతే ఏమనుకోవాలి మేము ఈ బహుజనులు ఏమనుకోవాలి బీసీలు అందరూ అడ్డం తిరుగుతారు బిడ్డ నువ్వు కబర్దార్ ఖచ్చితంగా తొందరగా కోటను స్టార్ట్ చేయి మీరు టెండర్ అంటావు మంజూరు అంటావు నిధులు రేపే అని అంటావు మేము పార్టీ ప్రోగ్రామ్ చేయాలంటే 4 కులోని పెడతాం ఇదాన్ని చిత్తశుద్ధి ఇట్లయితే కాదు ఖచ్చితంగా ఈ బహుజనుల ప్రతీక ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ కోటను భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు జరుపుతుంది మా గౌరవ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆదేశాల మేరకు ఇవాళ మేము అందరం ఈ కోటకు సందర్శనకు వచ్చినాం వాళ్ళు చెప్పిర్రు ఒకటే మాట చెప్పిర్రు వాళ్ళు అది మన ఆత్మగౌరవం ఓబీసీలందరి దాన్ని ఆత్మగౌరవం నిలబెట్టాలి ఏ విధంగానైతే పాపన్న గోల్కొండ కోట మీద హిందూ జెండా సామ్రాజ్య జెండా ఎగరేసిండు అదేవిధంగా ఈ దొరపాలన చర్మగీతం పాడి గోల్కొండ మీద జెండా ఎగరేయాలంటే దాని కిలాషాపు నుండే మొదలైతుంది ఈ యాత్ర గోల్కొండ మీద భారతీయ జనతా పార్టీ దొర గడిలను గుర్చే సమాప్తమవుతాయని ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ ఈ దొర అహంకారానికి స్వస్తి చెప్పాలి వెంటనే వాళ్ళు ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి కోటను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరపాలి ఈ కోటను వెంబడే ప్రారంభించాలి ఒక పేపర్లో వార్త వచ్చింది మంత్రి కొబ్బరికాయ కొట్టడానికి సమయం దొరకలేదు అందుకే ఈ కోట పనులు ప్రారంభమవుతలేదు అంత సమయం లేకుండా ఏం చేస్తున్నాడో మంత్రి మాకైతే అర్థమవుతలేదు ఈ బహుజన ఆత్మకార్యమాన్ని ఇంకా దెబ్బ తీయొద్దు కించపరచొద్దు వెంటనే ఈ కోట పనులు 1 రూపాయలు ఏ ఊళ్ళకు ఈ కోటను పునరుద్ధరించాలంటే ఇంకా ప్రభుత్వం నిధులకు వెనుకాడకపోకుండా ఈ చారిత్రక వీరుని ఒక చరిత్రను ఖచ్చితంగా ఇక్కడ తెలపాలి పాఠ్య పుస్తకాలను చేర్చాలి ఆయన పేరు మీద ఒక పెద్ద ప్రాజెక్టును ఓ జిల్లాను ప్రకటించాలి ఆ వీరునికి చరిత్రలో సరైన ఒక పేజీ కల్పించి చరిత్ర వీరి చరిత్రలో సరైన గుర్తింపు దేవాలని సందర్భంగా కొడుతున్నాం.